మంత్రివర్గాన్ని పిలిచాడు. రాజ్యంలో అన్ని సంపదల కంటే మించిన సంపద అని అందరూ అంగీకరించారు. ఒక్క ఈక వల్ల నాకు ఏమి ఉపయోగం లేదు. నాకు ఆ మొత్తం పక్షి కావాలి. ఆ బంగారు పక్షిని తీసుకువచ్చే ధైర్యం ఎవరికుంది? తోటమాలి పెద్ద కొడుకు ఈ పని చేస్తానని ఒప్పుకున్నాడు. పెద్ద కొడుకు ఆ బంగారు పక్షిని పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. అతను అడవికి చేరుకున్నప్పుడు ఒక పక్కన నక్క కూర్చుని ఉండటం చూశాడు. దాన్ని బాణంతో కొట్టుపోయాడు. నన్ను చంపద్దు, నేను మీకు మంచి మాటలు చెబుతాను. మీ వ్యాపారం ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బంగారు పక్షి కావాలి. అయితే నేను చెప్పేది విను. సాయంత్రానికి ఒక గ్రామానికి రెండు సత్రాలు ఎదురుగా ఉంటాయి. వాటిలో ఒకటి ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంటుంది, రెండోది చూడటానికి అసహ్యంగా ఉంటుంది. అయితే ఆ అసహ్యమైన దాన్ని రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఎంచుకో. కానీ ఆ కొడుకు మాత్రం తనలో తాను విషయం తెలిసిన తర్వాత ఈ జంతు నన్ను చేయగలదు అనుకున్నాడు. నక్కపై బాణం వేశాడు. కానీ బాణం గురితప్పి నక్క వెంటనే అడవిలోకి పరిగెత్తింది. తర్వాత అతను తన దారిన వెళ్ళిపోయాడు. రెండు సత్రాలున్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ వారు పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు, తింటున్నారు. కానీ మరో సత్రం అసహ్యంగా పేదరికంతో ఉంది. తనలో తాను అనుకున్నాడు, నేను ఆ పేద సత్రంలోకి వెళితే అనుకుంటాను. అందువల్ల అతను హౌస్కు వెళ్ళాడు. కావలసినంత తిన్నాడు, తాగాడు, పక్షి గురించి మరిచిపోయాడు, తన దేశాన్ని మరిచిపోయాడు. సమయం గడిచిపోతుంది. పెద్ద కొడుకు ఇంటికి రాలేదు. రెండవ కొడుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతనికి కూడా పూర్తిగా అదే విధంగా జరిగింది. అతను అక్కడికి వచ్చాడు, సలహా తీసుకున్నాడు, సత్రాల వద్దకు చేరుకున్నాడు. పెద్ద కొడుకు సత్రానికి రమ్మని పిలిచాడు. అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే పక్షి గురించి అంతా మర్చిపోయాడు. సమయం గడిచిపోయింది. చివరి కొడుకు బంగారు పక్షి కోసం వెళ్ళదలిచాడు.